రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. సుఖీభవ డైరీ ఫామ్ కి స్వాగతం. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ సింబల్ని యాక్టివేట్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటి అంటే, ఇది ఒక రాజుగారిది నాటుకోళ్ళ ఫామ్ అండి. అంటే ఒక రాజుగారు మెయింటైన్ చేస్తున్న నాటుకోళ్ళ ఫాము. ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే, ఇది గత 15 సంవత్సరాలు బట్టి అతని నాటుకోళ్ళ ఫామ్ అనేది చేయడం జరుగుతుందండి. ఇదే బిజినెస్ చేయడం జరుగుతుంది. ఏంటి ఎలా అనేది మాట్లాడడం కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. వీళ్ళు ముందు ఫామ్ అనేది పెట్టిందంతా కూడా ఒక నాటుకోళ్ళ ఫామ్ పెట్టిందంతా కూడా ఒక తోటలో అండి. ఒక మామిడి తోట అనేది వీళ్ళు అద్దెకి తీసుకుని అందులో పెట్టడం జరిగిందండి. వీళ్ళు ఏంటి అంటే, మీట్ పర్పస్కి ఇలా కాదండి, అన్ని జాతులండి. అంటే మనకి ఒక 20,000 పైన పందెం వేసుకునే వాళ్ళకి, ఒక 25,000 అలా పందెం వేసుకునే వాళ్ళ కోసం మంచి జాతి పుంజులు, జాతి పెట్టలు. అంటే మనకి పుంజులు అంటే అందులో రకాలు కూడా ఉంటుందండి. ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకమైన పెట్టలతో క్రాస్ చేసి మంచి పిల్లలు అనేది దించి, పిల్లలు అనేది 1,000-1,500 కమ్మడం అనేది వీళ్ళు జరుగుతుందండి. ఈ ఫామ్లో జరిగేదంతా కూడా బ్రీడింగ్ అండి. అంటే వీళ్ళు జాతి పుంజులు అనేది వేరే దగ్గర నుండి లేదా వీళ్ళ దగ్గర నుండి పట్టుకెళ్ళిన పిల్లలు తయారు చేసుకుంటారు కదండి, వాళ్ళ దగ్గర నుండి పుంజు కానీ లేదా పెట్టలు కానీ కొనుక్కొచ్చి వీళ్ళకి వీళ్ళ దగ్గర క్రాసింగ్ చేయించి మంచి బ్రీడింగ్ అండి. అంటే పందానికి అనుగుణంగా అటువంటి వాటిని తయారు చేసి పిల్లల్ని బ్రీడ్ చేసి పిల్లల్ని అమ్మడం అనేది జరుగుతుందండి. వీళ్ళ బిజినెస్ అంతా కూడా పిల్లలపైన ఎక్కువ డిమాండ్ అయి ఉంటుందండి, ఎక్కువ పిల్లలు సేల్ చేయడం మీద ఉంటుందండి. మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్లయితే పుంజులు కానీ పెట్టలు కానీ మంచి జాతి పెట్టలు అండి. ఒక్కొక్క పెట్ట ఖరీదు వచ్చేసరికి మనకి చెప్పడం 6,000, 8,000, 12,000 వరకు పెట్టల ఖరీదు అనేది ఉంటుందండి. అదేవిధంగా పుంజులు ఖరీదు వచ్చేసరికి 15,000 నుండి మొదలండి. 15,000, 20,000, 25,000 వరకు వీళ్ళు పెట్టడం అనేది జరుగుతుందండి. అంటే పుంజు ఉన్న దాన్ని బట్టి, దాని యొక్క క్వాలిటీ బట్టి, దాని యొక్క రేట్ అనేది ఆధారపడి ఉంటుందండి. వీళ్ళు ఫామ్ అంతా కూడా మంచి బ్రీడింగ్ ఫామ్ అండి. అంటే బ్రీడ్ డెవలప్ చేయడం కోసం, ఎక్కువ పిల్లల్ని డెవలప్ చేయడం కోసం ఆ విధంగా. అంటే ఏ జాతికి సంబంధించి ఇప్పుడు మన పుంజుల్లో చూసుకునేసరికి సేతువ కానీ, బొట్లు సేతువ కానీ, డేగలు, అదేవిధంగా నెమలి, కాకి డేగ, అదే రకరకాలైనవి కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర ఉండి రకరకాలైన వాటితో పెట్టలు చూసుకొని మంచి ఎత్తైన పెట్టలు, 22, 24 పుంజులు, అదేవిధంగా పెట్టలు 18 ఇలా ఉండే వాటితో చూసుకొని క్రాస్ చేయడం అనేది జరుగుతుందండి. అలా క్రాస్ చేసి బ్రీడ్ అనేది డెవలప్ చేయడం జరుగుతుందండి. ఇది దీనికి పిల్లల ఖరీదు కూడా వచ్చేసరికి మనకు 1,500 నుండి వీళ్ళు అమ్మడం అనేది జరుగుతుందండి. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుందండి, జాతుకోలు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.